హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటల్ మరియు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో వచ్చి మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగు ఎంసీక్యూస్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్యూజ్ అవుతాయండి. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి. ఓకే, సో ఇప్పుడు జరగబోయే పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్స్కి, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, విఆర్ఓ, విఆర్ఈ అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. తెలంగాణలోని ఏ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ఇంటర్నెట్ సేవని ఇటీవల ప్రారంభించారు? సో రంగారెడ్డి అండి. సో రంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ఇంటర్నెట్ సేవలను ఇటీవల ప్రారంభించడం జరిగింది. ప్రతి నెల ఏ తేదీన సివిల్ రైట్స్ డేని నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది? సో సివిల్ రైట్స్ డేని ఎప్పుడు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. సో ఎవ్రీ మంత్ 30th ఈ యొక్క సివిల్ రైట్స్ డేని నిర్వహిస్తారండి. ది టాల్ మ్యాన్ బిజు పట్నాయక్ పుస్తక రచయిత ఎవరు? ది టాల్ మ్యాన్ బిజు పట్నాయక్ పుస్తక రచయిత ఎవరు? సుందర్ గణేశన్. సుందర్ గణేశన్. మన ఓటు మన భవిత పేరుతో 5 రోజుల ప్రదర్శన ఎక్కడ ప్రారంభమైంది? మన ఓటు మన భవిత అనే పేరుతో 5 రోజుల ప్రదర్శన ఎక్కడ ప్రారంభమైంది? హైదరాబాద్లో. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ మొదటి మహిళా అధిపతిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? న్యూయార్క్ ఫస్ట్ ఫీమేల్ ఓకే హెడ్ అండి స్టాక్ ఎక్స్చేంజ్కి, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్కి ఎవరంటే స్టాసీ కన్నింగమ్. స్టాసీ కన్నింగమ్. నెక్స్ట్, 8వ వరల్డ్ వాటర్ ఫోరం సదస్సు ఇటీవల ఏ దేశంలో జరిగింది? 8వ వరల్డ్ వాటర్ ఫోరం సదస్సు ఇటీవల ఏ దేశంలో జరిగింది? బ్రెజిల్. బ్రెజిల్. ఇటీవల ఏ రాష్ట్రం తొలిసారిగా ప్రభుత్వం ఆధ్వర్యంలో సూర్యారాధన కార్యక్రమం నిర్వహించింది? సో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫస్ట్ టైం సూర్యారాధన కార్యక్రమం ఏ రాష్ట్రం నిర్వహించిందండి? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్లో డేటా సైన్స్ కేంద్రం ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? హైదరాబాద్లో డేటా సైన్స్ కేంద్రం ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? నాస్కామ్. నాస్కామ్. దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రం ఫ్యూనికల్ ట్రాలీ ఓకే ఫ్యూనికల్ ట్రాలీని ఇటీవల అందుబాటులోకి తెచ్చింది? సో ఫస్ట్ టైం ఏ రాష్ట్రం ఫ్యూనికల్ ట్రాలీని అందుబాటులోకి తెచ్చింది? మహారాష్ట్ర. మహిళలపై కొనసాగుతున్న వేతన వివక్షకు వ్యతిరేకంగా బ్రిటన్లోని లేబర్ పార్టీకి చెందిన ఎంపీ స్టెల్లా క్రీజీ నేతృత్వంలో ప్రారంభమైన ఉద్యమం పేరేమిటి? పే మీటు. పే మీటు. సో మహిళలపై కొనసాగుతున్న వేతన వివక్షకు వ్యతిరేకంగా బ్రిటన్లోని లేబర్ పార్టీకి చెందిన ఎంపీ నేతృత్వంలో ప్రారంభమైన ఉద్యమం పేరేమిటి? పే మీటు. సన్ డేన్సన్ ఫిలిం ఫెస్టివల్ 2018లో యుఎస్ గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ని గెలుచుకున్న డాక్యుమెంటరీ ఏది? సన్ డేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2018లో యుఎస్ గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ని గెలుచుకున్న డాక్యుమెంటరీ వచ్చేసి కైలాష్. కైలాష్. యునెస్కో అవార్డ్ ఆఫ్ మెరిట్ పురస్కారాన్ని ఇటీవల ఏ దేవాలయానికి ప్రకటించారు? యునెస్కో అవార్డ్ ఆఫ్ మెరిట్ పురస్కారాన్ని ఇటీవల ఏ దేవాలయానికి ప్రకటించారు? శ్రీరంగం రంగనాథస్వామి దేవాలయం. శ్రీరంగం రంగనాథస్వామి దేవాలయం. ప్రపంచంలోనే మొట్టమొదటి జన్యుపరంగా సవరించిన పిల్లలను ఏ దేశంలో సృష్టించారు? ప్రపంచంలోనే మొట్టమొదటి జన్యుపరంగా సవరించిన పిల్లలను చైనాలో సృష్టించారండి. భారత్ తొలి ఖాదీ హాత్ ప్రదర్శనను ఇటీవల ఏ నగరంలో ప్రారంభించింది? సో భారత్ తొలి ఖాదీ హాత్ ప్రదర్శనను ఇటీవల న్యూఢిల్లీలో స్టార్ట్ చేసిందండి. పతంజలి సంస్థ ఇటీవల ఏ సంస్థతో కలిసి స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డ్ని విడుదల చేసింది? పతంజలి సంస్థ ఇటీవల ఏ సంస్థతో కలిసి స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డ్ని విడుదల చేసింది? బిఎస్ఎన్ఎల్. బిఎస్ఎన్ఎల్. హిందీ ఇంగ్లీష్ భాషల్లో ఉన్న ఈనామ్ వెబ్సైట్ని ఇటీవల అదనంగా ఎన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తెచ్చారు? హిందీ ఇంగ్లీష్ భాషల్లో ఉన్న ఈనామ్ వెబ్సైట్ని ఇటీవల ఎన్ని ప్రాంతీయ భాషల్లోకి అందుబాటు చేశారు? 6 భాషల్లోకి.
ప్రపంచ జిమ్నాస్టిక్ పోటీల్లో భారత్ తరపున ఇటీవల తొలి పతకం గెలుచుకున్న అరుణ బుద్ధారెడ్డి భారత్లోని ఏ నగరానికి చెందినవారు? సో ప్రపంచ జిమ్నాస్టిక్ పోటీల్లో భారత్ తరపున తొలి పతకం గెలుచుకున్నారండి. సో అరుణ బుద్ధారెడ్డి హైదరాబాద్కి చెందినవారండి. ఇటీవల మ్యాన్ బుక్ ఇంటర్నేషనల్ అవార్డు 2018కి ఎంపికైన ఓగ్లా తోకర్జు ఏ దేశానికి చెందిన రచయిత? సో ఇటీవల మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ అవార్డ్ 2018కి ఎంపికైన ఓగ్లా తోకర్జు ఏ దేశానికి చెందిన రచయిత? పోలాండ్. పోలాండ్. పార్లమెంటు శాసనసభ సభ్యులపై నమోదయ్యే క్రిమినల్ కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది? పార్లమెంట్ శాసనసభ శాసనసభ్యులపై నమోదయ్యే క్రిమినల్ కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిందండి. ఇటీవల బల్గేరియాలో జరిగిన ట్రాండ్ జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్ 2018లో బెస్ట్ బాక్సర్ పురస్కారాన్ని పొందిన భారత బాక్సర్ ఎవరు? సో ఇటీవల బల్గేరియాలో జరిగిన ట్రాండ్ జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్ 2018లో బెస్ట్ బాక్సర్ పురస్కారాన్ని పొందిన భారత బాక్సర్ వికాస్ కృషన్. కేంద్ర ఆర్థిక శాఖ అంచనా ప్రకారం 2025 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 8 లక్షల కోట్లకు చేరుకునుంది. 2025 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ వచ్చేసి 325 లక్షల కోట్ల, ఓకే, 325 లక్షల కోట్లకు చేరుకునుందండి. కృష్ణానది పునరుజ్జీవ జాతీయ సదస్సు ఇటీవల ఏ నగరంలో జరిగింది? సో కృష్ణానది పునరుజ్జీవ జాతీయ సదస్సు వచ్చేసి హైదరాబాద్లో జరిగింది. 9వ సిజిడి బిడ్డింగ్ రౌండ్లో భాగంగా 129 జిల్లాల కోసం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడ శంకుస్థాపన చేశారు? 9వ సిజిడి బిడ్డింగ్ రౌండ్లో భాగంగా 129 జిల్లాల కోసం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో శంకుస్థాపన చేశారండి. ఎన్ని ఏళ్లు దాటిన మహిళలందరికీ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది? 30 ఇయర్స్ అండి, 30 ఇయర్స్ దాటిన మహిళలందరికీ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. హాకీ ఆసియాన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2018 ఏ దేశంలో జరుగునుంది? హాకీ ఆసియాన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2018 వచ్చేసి ఖతార్లో జరుగుతుందండి. ఎక్కడ? ఖతార్లో. దేశంలో అత్యంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతగా ఇటీవల రికార్డు సృష్టించిన వారు ఎవరు? దేశంలో అత్యంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతగా రికార్డు సృష్టించింది పవన్ చామ్లింగ్. ఎవరు? పవన్ చామ్లింగ్. భారత రక్షణ శాఖ ఇటీవల విజయవంతంగా పరీక్షించిన అణ్వాయుధ క్షిపణి ధనుష్ని ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయోగిస్తారు? భారత రక్షణ శాఖ ఇటీవల విజయవంతంగా పరీక్షించిన అణ్వాయుధ క్షిపణి ధనుష్ని ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయోగిస్తారు? ఉపరితలం నుంచి ఉపరితలంకి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించిన జీవ భౌగోళిక ప్రాంతాల జంతుజాల వైవిధ్యం భారత దీవులు ప్రకారం దేశంలోని మొత్తం జంతుజాతుల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో ఎంత శాతం ఉన్నాయి? మొత్తం జంతుజాతుల్లో దేశంలోని మొత్తం జంతుజాతుల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో ఎంత శాతం ఉన్నాయి? 10%. ఎంత? 10%. ఏ దేశాల్లో డిజిటల్ గ్రామాలను అభివృద్ధి చేసి గ్రామీణ అనుసంధానం కోసం కృషి చేస్తామని భారత్ ఇటీవల ప్రకటించింది? ఏ దేశాల్లో డిజిటల్ గ్రామాలను అభివృద్ధి చేసి గ్రామీణ అనుసంధానం కోసం కృషి చేస్తామని భారత్ ప్రకటించింది? ఆసియాన్. ఇండియా ఆటిజం సెంటర్ 500 కోట్ల వ్యయంతో ప్రపంచశ్రేణి ఆటిజం టౌన్షిప్ని ఏ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నిర్మించనుంది? ఇండియా ఆటిజం సెంటర్ 500 కోట్ల వ్యయంతో ప్రపంచశ్రేణి ఆటిజం టౌన్షిప్ని ఏ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నిర్మిస్తుంది? పశ్చిమ బెంగాల్. సో ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగు ఎంసీక్యూస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి మనకి లింక్ ఉంటుంది, ఓకే, ఇండియన్ పాలిటీకి, ఎకానమీ, హిస్టరీ, ఓకే, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జీకే, తెలంగాణ జీకే,
ప్రభుత్వ పథకాలు, తెలంగాణ ప్రభుత్వ పథకాలు, ఆంధ్రప్రదేశ్ పథకాలు. అదేవిధంగా పంచాయతీ సెక్రటరీపై ఎవరైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వారికి ఆల్మోస్ట్ 70 to 80 వీడియోస్ ఉన్నాయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ.